కనుమరుగవుతున్న గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి పూర్వ వైభవం తెచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది ఇందులో భాగంగా నగరాలు పట్టణాల్లో యువత చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది కరీంనగర్లోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు మేయర్ సునీల్ రావు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కార్పొరేటర్లతో ఆయా డివిజన్లలో పర్యటించారు తొలుత పదహారవ డివిజన్ పద్మానగర్లో నాలుగు లక్షల రూపాయల పట్టణ ప్రగతి నిధులతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు అనంతరం క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ ఖోఖో లాంగ్ జంప్ కోర్టులను పరిశీలించడంతో పాటు వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన డబుల్ బార్ సింగిల్ బార్లను పరిశీలించారు అక్కడే కాసేపు వాలీబాల్ ఆడి సేదు తీరారు అనంతరం ఏడో డివిజన్లో హౌసింగ్ బోర్డు కాలనీలో ఐదు లక్షల ముప్పై వేల పట్టణ ప్రగతి నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు క్రీడా ప్రాంగణాలను మంత్రి ప్రారంభించారు అనంతరం అక్కడే హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు క్రీడా ప్రాంగణం చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా మొక్కలు నాటాలని సూచించారు మంత్రి అనంతరం పదకొండవ డివిజన్ న్యూ శ్రీనగర్ కాలనీలో ఐదు లక్షల పట్టణ ప్రగతి నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నలతో కలిసి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు క్రీడా ప్రాంగణంలో క్రీడాకారుల కోసం తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు క్రీడాకారులు ఈ క్రీడా ప్రాంగణాన్ని సద్వినియోగం చేసుకుని శారీరకంగా దృఢంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలని సూచించారు అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి పునర్వైభవం తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు మంత్రి గంగుల కమలాకారు అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ క్రీడల సైతం ముందు వరుసలో ఉండాలని క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడలకు పెద్దపీట వేస్తుందన్నారు యువత సెల్ఫోన్లకు అంకితమైపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు నాటి కాలంలో గ్రామీణ ప్రాంతాలలోని యువకులు ఖాళీ ప్రదేశాలలో కబడ్డీ ఖోఖో గిల్లిదండ వంటి ఆటలు ఆడుకుంటూ శారీరకంగా దృఢంగా ఉండేవారని క్రమేణా భూములన్నీ అన్యక్రాంతం అవడంతో గ్రామీణ ప్రాంతాలలో క్రీడా ప్రాంగణాలకు సరైన స్థలాలు లేకుండా పోయాయని అటువంటి పరిస్థితులకు స్వస్తి చెప్పి అంతరించిపోతున్న క్రీడలకు పునర్వైభవం తెచ్చేందుకు క్రీడలకు ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా ప్రాంగణాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏడు వందల క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయనుండగా నగరంలోని అరవై డివిజన్లలో నూట అరవై నుంచి నూట ఎనభై క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇందుకోసం పలు ప్రాంతాలలో పిచ్చి మొక్కలతో ఉన్న స్థలాలను పరిశుభ్రం చేసి ఆటలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు ప్రతిరోజు రెండు గంటల పాటు పిల్లలు యువకులు క్రీడా ప్రాంగణాలకు వచ్చి ఆటలు ఆడుకుంటూ శారీరకంగా ఫిట్గా ఉండాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ జిల్లా ప్రజలకు ప్రభుత్వ పక్షాన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఎనిమిది సంవత్సరాల క్రితము ఉన్న తెలంగాణ ఎలా ఉండే తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పడానికి గర్వంగా ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త రాష్ట్రము చిన్న కూడా అద్భుత ఫలితాలు సాధించడం వలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి అద్భుతంగా కనబడుతుంది ఏ ర్యాంకులు వచ్చినా ఏ అవార్డులు వచ్చినా పల్లె కానీ పట్టణ కానీ ఏ డిపార్ట్మెంట్లో అవార్డులు ఇచ్చిన విధంగా తెలంగాణ రాష్ట్రమే సింహభాగాలు ఉండడం జరిగింది అందుకే మరొకసారి తెలంగాణ ఆవిర్భావానికి కారకులైన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రజల పక్షాన కృతజ్ఞతలు చేసుకుంటూ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో కనుమరుగైన క్రీడలు గతంలో గ్రామీణ ప్రాంతాలలో ఖాళీ స్థలం ఉంటే కబడ్డీ కానీ ఖోఖో కానీ గిల్లిదండల్ లాంటివి కానీ ఎన్నో గ్రామీణ క్రీడలు మనం ఆడుకునే వాళ్ళు చూస్తు చూసేవాళ్ళం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్రీడల్లో నిమగ్నం దాంతోటి దాంతో శారీరకంగా ఫిట్నెస్ ఉండేవారు గ్రామీణ క్రీడలు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చినాయి ఉన్న భూములన్నీ కూడా అన్యాక్రాంతం కావడం వలన గ్రామీణ ప్రాంతంలో క్రీడలకు క్రీడా ప్రాంగణానికి స్థలాలు లేకుండా పోయినాయి ఇప్పుడున్న పిల్లలందరికీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం వలన ఆరోగ్య సమస్య చాలా వస్తుందని చెప్పి గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ యువతనందరిని కూడా గ్రామీణ క్రీడల వైపు మళ్లించాలని చెప్పి ఒక గొప్ప ఆలోచనతోటి తెలంగాణలో ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి గ్రామీణ క్రీడాకారులను క్రీడలను ప్రోత్సహించే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అద్భుతమైన క్రీడా స్థలాలను కూడా గుర్తించడం జరిగింది కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు సుమారు ఏడు వందల క్రీడా ప్రాంగణాలను గుర్తించడం జరిగింది నగరంలో ఇప్పటికే నూట అరవై నూటి నుంచి నూట ఎనభై క్రీడా ప్రాంగణాల గుర్తించడం జరిగింది ఆ భూములు గతంలో అన్యాకరంతంగా ఉండే పిచ్చి మొక్కలతోటి ఉండే అపరిశుభ్రంగా ఉండే ఆ ఒక స్థలాలను కూడా ప్రభుత్వం నీట్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈరోజు దాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకోవడం జరిగింది ఇప్పుడే పిల్లలు కూడా అద్భుతంగా ఆడుతున్నారు వాలీబాల్ లాంటివి కానీ కబడ్డీ లాంటివి కానీ ఆడుతున్నారంటే మళ్ళీ యువతను క్రీడలు మళ్లించే పరిస్థితి వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందున్నది కాబట్టి క్రీడలకు ముందుండాలి గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేయాలి ఆ రకంగా ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న వల్ల ఈరోజు కరీంనగర్ జిల్లాలో అన్ని చోట్ల కూడా క్రీడా ప్రాంగణాలు స్టార్ట్ చేసుకున్నాము